ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీసౌజన్య. ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, రాష్ట్రంలో నగదు కొరతను పరిష్కరించే బాధ్యత మనందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నగదు రహిత లావాదేవీలపై బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షోభం నుంచి బయటపడాలనే పట్టుదల అందరిలో రావటం సంతోషకరమన్నారు. ప్రజా చైతన్యంతోనే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని తెలిపారు. వ్యవస్థ పట్ల ప్రజలలో నమ్మకం పెరగాలి, విశ్వాసం రావాలని, అందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. రేపు 30, డే ఆఫ్ టుమారో మొదటి తారీఖు వస్తున్నాం. మొదటి తారీఖు అనుకున్నప్పుడు అందరికీ అన్ని పేమెంట్స్ ఉంటాయి. అదే మరి ప్రతి ఒక్కరు కూడా పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక పానిక్ రియాక్షన్ వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి ఎవరు కూడా ఒక పానిక్ రియాక్షన్ లో ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వద్దని మాత్రం నేను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏ మెజర్స్ తీసుకోవాలనో అన్ని మెజర్స్ తీసుకున్నాం. ఉదాహరణకు సాలరీస్, పెన్షన్స్ అన్ని కూడా వారి వారి అకౌంట్లకే వేయడానికి నిర్ణయం చేశాం. ఉమ్మడి రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లారీ ఓనర్స్ సంఘం సభ్యులు ఏపీ సీఎం కార్యాలయం ముందు ఆందోళనలు చేశారు. లారీ సంఘం నాయకులకు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చాం. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కలిసి వివరాలన్నీ కూడా వారికి కొన్ని వివరాలన్నీ కూడా మేము వివరించాం. లారీలు ఆంధ్ర నుంచి బీహార్ పోవడానికి సింగిల్ పర్మిట్ ఇస్తున్నారు, ఒరిస్సా పోవడానికి సింగిల్ పర్మిట్ ఇస్తున్నారు, మహారాష్ట్ర కర్ణాటక పోవడానికి కూడా సింగిల్ పర్మిట్ ఇస్తున్నారు. తెలంగాణకు కూడా సింగిల్ పర్మిట్ విధానం పెట్టినట్లయితే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని మోడీ ముందు తెప్పించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ కోరారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అయ్యారు అన్నారు. మోడీ ప్రభుత్వం మాటలు కాకుండా చేతులలో చూపించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, 14 ప్రతిపక్ష పార్టీలు, పెద్ద ఎత్తున 29 రాష్ట్రాల్లోనూ, 10 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ నోట్ల రద్దు ఇబ్బందుల వల్ల. అయితే సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి షోలో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని, ఆ సమయంలో జాతీయ జెండా దర్శనీయమయ్యాలని తెలిపింది. థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నుంచొని జాతీయ గీతాన్ని, జెండాని గౌరవించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. The national anthem has to be played in all cinema halls, which will be implemented in next 10 days. After that, before the feature film is played, the national anthem with the national flag. నేడు పదవీ విరమణ చేయనున్న రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు జరిగాయి. సచివాలయ ప్రాంగణంలో వీడ్కోలు సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరు కానున్నారు. రాజీవ్ శర్మ పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. ఉద్యోగులు మొత్తం యంత్రాంగం కూడా వారి యొక్క సత్కారం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సచివాలయంలోని ఈ బతుకమ్మ గ్రౌండ్స్ లో రాజీవ్ శర్మ గారి సత్కార కార్యక్రమం జరుగుతుంది. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉద్యానవనాలు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఉపకరిస్తాయని అటవీశాఖ మంత్రి జోగు రమన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ సమీపంలోని మావల్ అటవీశాఖ పరిధిలో 166 హెక్టార్లలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పార్కుకు భూమి పూజ చేశారు. 3.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నందనవనంగా నామకరణం చేశారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరి మంచి వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇవి దోహదపడతాయి కాబట్టి అప్పుడు 10 జిల్లాలను అప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఇట్లనే ఇప్పుడు 31 జిల్లాలైనా కూడా పోకుండా ఉండేటట్టు రీతిలో. ఇవి ఇప్పటివరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.